సాయి భక్తులందరూ కూడా నమస్తమాంజలి. ఈ రోజున మన సాయి దత్తపీఠం డిసెంబర్ లాస్ట్ మంత్లో మన ఉపేంద్ర గారు వెంకట గారు కలిసి గెట్ టుగెదర్ హాలిడే గెట్ టుగెదర్ అని చెప్పి ఏర్పాటు చేశారు. మన వాలంటీర్స్ అందరూ కలవాలి. దాంతోపాటు మన వెల్విషెస్ లోకల్ ఆర్గనైజేషన్స్ లీడర్స్ అందరూ కూడా వచ్చారు. అందరం కలిసి టెంపుల్లో కాకుండా బయట ఒక హాల్లో ఈ రోజున అందరం కలిసాం. చక్కగా మంచి మంచి పాటలు పాడుకుంటూ స్నాక్స్ డిన్నరు అన్ని ఏర్పాటు చేసుకున్నాం. పిల్లలతో సహా అందరు ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు. అన్నిటికంటే ముఖ్యంగా మనందరికీ ఇష్టమైన నాకు పర్సనల్గా ఎంతో అభిమానించే మన హరీష్ శంకర్ గారు, వారు ఎప్పుడు కూడా దత్తపీఠానికి సపోర్ట్గా ఉంటారు. ఎప్పుడు వచ్చినా దత్తపీఠానికి రాకుండా వెళ్ళరు. అమెరికా వచ్చారంటే తప్పకుండా వచ్చి బాబా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని పూజ చేసుకొని వెళ్తారు. వారు మొన్న ఒకరోజు వచ్చి టెంపుల్కి వచ్చారు. ఈ రోజు ఇలా ఫంక్షన్ ఉందంటే తప్పకుండా వస్తానని చెప్పి వచ్చారు. వారు 3 అవర్స్ ఇక్కడ ఉండి మన భక్తులందరితో స్పెండ్ చేసి అందరితో చక్కగా నవ్వుతూ మాట్లాడుతూ ఫోటోలు అందరూ ఫోటోలు తీసుకున్నారు. ఆయన ఓర్పుగా ఓర్పుగా చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళందరూ కూడా ఆయన నుంచొని ఫోటోలు తీసుకోవడానికి అవకాశం ఇచ్చారు. వారు ఇంకా ఎంతో మంచి అభివృద్ధిలోకి వెళ్ళాలని, ముందు జరిగే సాయి దత్తపీఠం కార్యక్రమాల్లో వారు తప్పకుండా ఉండాలని కోరుకుంటూ, అలాగే అతిథి భావరాజు కూడా ఈరోజు తను కూడా మన వాలంటీర్గా ఉండేది, తను మంచి సినిమాల్లో వాటిలో చక్కగా పాటలు పాడుతుంది, మంచి పేరు తెచ్చుకుంది, తను కూడా ఇంకా మంచి వృద్ధిలోకి వెళ్ళాలని, అలాగే ఈరోజు ఈ ఫంక్షన్కి ఎవరైతే సపోర్ట్ చేశారో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఎస్డిపి ఫ్యామిలీ, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మేరీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సాయిరామ్. ప్రేక్షకులందరికీ హరీష్ గారు నమస్కారాలు అండి. నేను మొదటిసారి అమెరికా వచ్చినప్పుడు ఫస్ట్ టైం నేను చూసిన ప్లేస్ సాయి దత్తపీఠం. రఘు గారు షిరిడి లాంటి టెంపుల్ ఇక్కడ అమెరికాలో కట్టాలని చెప్పి షిరిడి ఇన్ అమెరికా అనే కాన్సెప్ట్తో 50 స్టేట్స్ పైగా మొత్తం అమెరికా సంయుక్త రాష్ట్రాలు అన్నింటిలో ఆయన పర్యటన చేశారు. నాకు తెలుసు 1-2 స్టేట్స్ చూసేసరికి ఇక్కడ మెంటల్గా మానసికంగా శారీరకంగా చాలా టైర్డ్ అయిపోతాం. అలాంటి ఆయన కొన్ని నాకు తెలిసి 1,000 మైళ్ళు పైనే 1,000 మైళ్ళు మేబీ తిరిగి ఇక్కడ షిరిడి లాంటి మందిరాన్ని అమెరికాలో నెలకొల్పాలని చెప్పి చాలా చాలా కష్టపడుతూ చాలా ఓర్పుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సో దీనికి ప్రతి తెలుగువాడు ఎస్పెషల్లీ అమెరికాలో ఉన్న అందరూ దీన్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సాయి దత్తపీఠంకి నేను గెస్ట్గా రాలేదంటే ఐఎమ్ పార్ట్ ఆఫ్ సాయి దత్తపీఠం ఇక్కడ నుంచి ఫర్దర్గా. సో వెరీ హ్యాపీ టు బీ హియర్ వన్స్ అగైన్ అండ్ విషింగ్ యూ అందరికీ గుడ్ లక్. నమస్కారం. నేను అతిథి భావరాజు. చాలా చాలా ఆనందంగా ఉంది. సాయి దత్తపీఠం వాళ్ళు నిర్వహించిన ఈ షిరిడి అమెరికా కాన్సెప్ట్కి సంబంధించిన ప్రోగ్రామ్ ఈరోజు జరిగింది అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఇక్కడే పెరిగాను. సాయి దత్తపీఠం ఎడిసన్ బ్రాంచ్లోనే నేను భజనలు పాడుతూ పెరిగాను. సో మళ్ళీ ఇండియా వెళ్ళి కొన్ని సినిమాల్లో పాడి మళ్ళీ ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. సో సో హ్యాపీ. అండ్ ఈ ఈ షిరిడి ఇన్ అమెరికా అనే ఒక కాన్సెప్ట్ని, ఆ గుడిని స్థాపించడానికి హూఎవర్ కెన్ కాంట్రిబ్యూట్ ప్లీజ్ డూ కాంట్రిబ్యూట్ టు సాయి దత్తపీఠం. ఎందుకంటే ఒక మంచి కాజ్ కోసం చేస్తున్నారు ఇది. రఘు గారు నాకు ఎంతో చాలా చాలా క్లోజ్గా ఉంటారు ఆయన, ఎందుకంటే నాకు ఫ్యామిలీ లాగా. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్, వెరీ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ హూఎవర్ కెన్ కాంట్రిబ్యూట్ థ్రూఅవుట్ ది యునైటెడ్ స్టేట్స్, హూఎవర్ కెన్ కాంట్రిబ్యూట్ టు మేక్ దిస్ హ్యాపెన్, ప్లీజ్ డూ కాంట్రిబ్యూట్. థ్యాంక్ యూ. ఆర్ఐ రేడియో, జిఎన్ఎన్ టీవీ, వాడే బ్యూటిఫుల్ డే టుడే. ఎంతో సంతోషం. చాలా రోజుల తర్వాత ఈరోజున మళ్ళీ మిమ్మల్ని కలవడం, అది మా సాయి దత్తపీఠం రఘు శర్మ శంకర మంచి గారు ఏర్పాటు చేసిన ఈ డిసెంబర్ నెలలో అమెరికాలో ఆనందంగా జరుపుకునే హాలిడేస్ని హ్యాపీ హాలిడేస్గా నిర్వచిస్తూ ప్రముఖ దర్శకులు హరీష్ శంకర్ గారిని, నా పక్కన ఉన్న వర్ధమాన గాయని మొన్ననే వెంకీ మామల పాటలు విర్రగదీసింది ఆ అమ్మాయి అదితి భావరాజు, 5 సంవత్సరాల క్రితం సాయి దత్తపీఠంలో నేను ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలుపెట్టినప్పుడు నాకు పరిచయం అయింది. అప్పుడు బాలవర్ధమాన గాయని, ఇప్పుడు యువ గాయని, ఒక రాకింగ్ స్టార్ అవబోతుంది. చక్కటి ప్రతిభ ఉన్నది, చక్కటి జీవితం ఉన్నది, ఇంకా ప్రూవ్ చేసుకునే సమయం కూడా ఉంది. తప్పకుండా మా అదితి సినీ రంగంలో పేరు తెచ్చుకుంటూ
మా సాయుధ పీఠం కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకుంటూ అన్ని కార్యక్రమాలకు వచ్చి ఇటువంటి హ్యాపీ హాలిడేస్ టుగెదర్స్ కానీ సాయుధ పీఠంలో జరిగే కల్చరల్ ప్రోగ్రామ్స్లో కానీ అన్నిట్లలో చక్కగా జరుగుతాయని చెప్పి ఆశిస్తూ, అదేవిధంగా మన న్యూజెర్సీ భక్తులందరికీ నా చిన్న విన్నపం, రఘు శర్మ గారు తలపెట్టిన బృహత్తర కార్యక్రమం ఇంకొక టెంపుల్ 1665 ఓక్ ట్రీ రోడ్లో రాబోతున్న ఆ మందిరానికి మీరందరూ సహకారం అందిస్తూ ఆయన కోరికలు తీరేలాగా, ఆయన కోరిక ఒక్క సంవత్సరంలోనే తీరబోతుంది, 2 మిలియన్ల ప్రాజెక్టు, దేవతామూర్తులు పేరు చెప్తే ప్రతి దేవతామూర్తి 16 ఎన్నో చెప్పారు ఇప్పటికే, వాటన్నీ ఆ విగ్రహాల ముందు చేసే పూజలు, రవిశర్మ గారు చేసే అభిషేకాలు కళ్ళ ముందు కనిపిస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇటువంటి కార్యక్రమాలు ఆయన చక్కగా అతి సునాయాసంగా చేసేస్తారు. ఆయనకున్న వాలంటరీ సపోర్ట్ కానీ, డైరెక్టర్ సపోర్ట్ కానీ, ఆయన కుటుంబం సపోర్ట్ కానీ అసలు అద్భుతం, చక్కగా జరుగుతాయని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు సాయిరామ్ అండి, ఎన్ఆర్ఏ రేడియో ప్రేక్షకులకు, అదర టీవీ ఛానల్స్కు నా హృదయపూర్వక అభినందనాలు. మన సాయి దత్తపీఠం స్టార్ట్ చేసి 5 ఇయర్స్ దాటుతుందండి. నేను ఐఎమ్ సిన్స్ 5 ఇయర్స్ నుంచి ఐఎమ్ వాలంటీర్ అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు చాలా మంచి రోజు. ఈరోజు ఎందుకంటే December 15th హాలిడే గిఫ్ట్ కింద మొత్తం శ్రద్ధా సబూరి అనే ప్రోగ్రామ్తో స్టార్ట్ చేసాం. లైఫ్ మెంబర్షిప్ చేద్దామనేసి దీనికి ఆల్మోస్ట్ 300 పీపుల్ వచ్చారు. అన్ని నేషనల్ ఆర్గనైజేషన్స్, లోకల్ ఆర్గనైజేషన్స్, అదేవిధంగా సాయి భక్తులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని బాగా దిగ్విజయం చేశారు. ఆ విధంగా ఎవరీ ఇయర్ కూడా ఈ December 15th మామూలుగా సాయి దత్తపీఠం యాన్యువల్ డే కింద మేము ప్రకటిస్తున్నాం. మరొకసారి ధన్యవాదాలు. సాయిరామ్, నా పేరు కొప్పరపు వెంకట రామలక్ష్మి నరసింహ శర్మ. జూన్ బిగినింగ్లో వచ్చాము. బాబా సేవ చేసుకుందామని చెప్పి హైదరాబాద్ నుంచి నేను, నా భార్య రేణుక గారు, ఈ 6 నెలల్లో మాకున్న అనుభవము అనుబంధము సాయి దత్తపీఠంతో నిజంగా మరపులేని మరోరాని అనుబంధం ఏర్పడింది. అక్కడ సాయి దత్తపీఠంలో ఉన్న ఆ సాయి భగవానుడు కానీ, సాయి దత్తపీఠంలోకి వచ్చే ఆ భక్తులతోటి కానీ, ఆ వాలంటీర్స్ తోటి కానీ విడరాని అనుబంధం ఏర్పడింది. ఈ అనుబంధము ఆ సాయి యొక్క ఆశీస్సులతో మళ్ళీ మమ్మల్ని ఇక్కడికి పిలిపించుకుంటారేమోనని తప్పకుండా అనుకుంటున్నాము. తప్పకుండా ఆ బాబా ఆశీస్సులు అందరికీ ఉండాలని కూడా కోరుకుంటున్నాము. నా అనుభవం ఏంటంటే ఇక్కడ ఈ 6 నెలల్లో బాబాని భక్తితో నిర్మలంగా శ్రద్ధతో సేవించి ఆయనకి కోరికలు విన్నవించుకుంటే ఆ కోరికలు తీరుస్తున్నాడని ప్రతి ఒక్కళ్ళు కూడా బాబా సాయిదత్త పీఠాన్ని మామూలుగా విజిట్ చేసిన వాళ్ళందరూ చెబుతున్నారు. అందుకనే అన్ని 100ల మంది ప్రతిరోజు కూడా ఆ బాబా సాయిదత్త పీఠాన్ని విజిట్ చేసుకుంటున్నారు. శ్రద్ధా సబూరి అంటే సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి. ఈ 2 కనుక ఉంటే తప్పకుండా విజయం సాధిస్తారని చెప్పేసి అని అనుకుంటున్నాను నేను. సాయిరామ్. హలో అండి, నా పేరు లక్ష్మీ పాత్రుని. నేను ఇక్కడ నిత్య అన్నదానంలో ఒక సేవకురాలిని సాయి దత్తపీఠంలో. ఈరోజు మాకు ఫస్ట్ టైం హాలిడే గెట్ టుగెదర్లాగా అరేంజ్ చేశారు ఉపేంద్ర శివకుల్ గారు. సో వాలంటీర్స్, బోర్డు మెంబర్స్ అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యి ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేశారు. ప్రముఖ హరిశంకర్ గారు, డైరెక్టర్ గారు వచ్చి ఇక్కడ అదితి ఇండియన్ ఐడల్ విన్నర్, ఆమె వచ్చి పాటలు పాడి మాకు అందరికీ బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. అదికాక ఇక్కడ స్నాకు, కాఫీ, టీ, ఆ తర్వాత డిన్నరు అంతా ప్రొవైడ్ చేశారు సాయి దత్తపీఠం వారు. ఈ ప్రోగ్రాం ఎంతో చక్కగా జరిగింది. అందరూ ఫ్యామిలీస్తో వచ్చి వాళ్ళ సాయి దత్తపీఠం వాలంటీర్స్, బోర్డు మెంబర్స్ అందరూ వచ్చి బాగా ఎంజాయ్ చేశారు. ఈ ఆపర్చునిటీ మాకు కలిగించినందుకు సాయి దత్తపీఠం బోర్డు మెంబర్స్కి, రఘు శంకర్ మంచి వారికి చాలా ధన్యవాదాలు. మరొకసారి నా పేరు లక్ష్మీ పాత్రుని, సాయిరామ్. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా AP 24/7 తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, జిఎన్ఎన్ ఛానల్స్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు న్యూజెర్సీలో శ్రీ దత్తపీఠం వారి ఆధ్వర్యంలో హాలిడే గెట్ టుగెదర్ జరిగింది. ఇక్కడ ఈరోజు ప్రతి తెలుగు ఆర్గనైజేషన్, తానా, ఆట, నాట్స్, నాటా, టీఫాస్, ఎన్జేటీఏ, ఇట్లాంటి జాతీయ మరియు ప్రాంతీయ సంస్థలన్నీ కూడా, సిలికానాంధ్ర కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సిలికానాంధ్ర తరఫున నేను కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరయ్యాను. అయితే ఈరోజు అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే అన్ని ప్రాంతాల నుంచి, అన్ని ఆర్గనైజేషన్స్ నుంచి,
ఈరోజు ఈ హాలిడే గెట్ టుగెదర్లో పాల్గొని అందరూ కూడా వాళ్ళు వాళ్ళ ప్రేమాభిమానాల్ని సాయి దత్తపీఠం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అంకిత భావాన్ని తెలియజేయడం జరిగింది. అలానే ఈరోజు ఆట టాటా ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనకి శ్రీ చివుకుల ఉపేంద్ర గారు ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరిని కూడా ప్రతి తెలుగువారి తెలుగు ఆర్గనైజేషన్కి సంబంధించిన నాయకత్వాన్ని అన్నింటినీ కూడా వారు సన్మానించడం జరిగింది. ఇందుమూలంగా అందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు, సాయి ఆశీస్సులు. ఉపేంద్ర చివుకుల, న్యూజెర్సీ బోర్డ్ ఆఫ్ పబ్లిక్ యుటిలిటీస్ కమిషనర్. ఈరోజు సాయి దత్తపీఠం హాలిడే సెలబ్రేషన్స్ ఎడిసన్లో కిడి కీప్ వెల్ క్యాంప్లో జరిగింది. చాలా బాగా జరిగింది, ఎందుకంటే చాలామంది జనాలు వచ్చారు. ఇది వచ్చి హాలిడే సెలబ్రేషన్, డిసెంబర్ వస్తే అంతా క్రిస్మస్ హానకా అని చెప్పి అన్ని సెలబ్రేషన్ చేస్తుంటారు. దానికోసం అని మన వాలంటీర్స్ అందరినీ రికగ్నైజ్ చేయాలని చెప్పి, అదే కాకుండా మన మ్యూజికల్ ఎక్స్ట్రావగాన్జా కొంచెం తెలుగు హిందీ ఆ పాటలన్నీ పాడడానికి మన శరత్ పశుమతి గారు యంగ్ బడింగ్ టాలెంట్, దాని తర్వాత మన ఉషా కుమార్ రాణి అండ్ లలిత రాణి గారు వాళ్ళిద్దరూ బాగా డ్యూయట్ లాగా పాడి బాగా పాడారు. తర్వాత ప్రఖర్ ఘోష్ అని చెప్పి చాలా హిందీ పాటలు చాలా బాగా పాడాడు. అదేకాకుండా సాయిబాబా భజన్ చాలా బాగా పాడాడు. ఎంత బాగా పాడాడంటే ముఖ్య అతిథి ఇవాళ డైరెక్టర్ ఫిల్మ్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు, తర్వాత అదితి నాడిరాజు మన గుడిలో పాడే అమ్మాయి, చాలా ఇప్పుడు ఫిల్మ్స్లో పాడుతున్నది, ఆవిడ కూడా చాలా పాటలు పాడారు. ఈ విధంగా అందరికీ అవకాశం ఇస్తూ, అదే కాకుండా అందరినీ ప్రోత్సహిస్తూ సాయిబాబా సందేశం ఏంటంటే సేవ, మానవ సేవ, మాధవ సేవ, అట్లా ఎట్లా చేయాలని చెప్పి, సాయిబాబా లైఫ్ ఎట్లా క్రియేట్ చేయాలని చెప్పి శ్రద్ధా సబూరి లైఫ్ మెంబర్షిప్ అండ్ ఆల్సో సాయి దత్త మహాలైఫ్ అట్లాంటి దాని గురించి చేసి చాలామంది ఈ విధంగా చేస్తే మన సాయి దత్తపీఠం 5 సంవత్సరాలుగా బాగా జరుగుతున్నది, ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి. అదే కాకుండా మన ఓక్ ట్రీ రోడ్లో 1665 ఓక్ ట్రీ రోడ్కి మూవ్ అవ్వడానికి కోసం, ఎక్స్పాన్షన్ కోసం చూస్తున్నాం. లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ షిర్ది ఇన్ అమెరికా, ఫ్రాంక్లిన్ నగరంలో 24 ఎకరాల స్థలంలో షిర్ది ఇన్ అమెరికా రెప్లికేట్ చేసి చేస్తున్నాం. అంతే, అందరికీ శుభాకాంక్షలు. జై గురుదత్త, నేను సాయి డివోటిని, ఇక్కడ న్యూజెర్సీ వచ్చాను డాలస్ నుండి. అండ్ ఇక్కడ సాయిబాబా షిర్ది లాంటి ఒకటి కడుతున్నారని తెలిసింది, సో ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను. అండ్ చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ అందరినీ చూసి, అంటే చాలా బ్లిస్ఫుల్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీ నరసింహ శర్మ, కొప్పరపు రేణుకు గారు, ఈ దంపతులు ఇద్దరు తెలుగు భాషకి ఒక అలంకారమైన అవధాన ప్రక్రియలో అచ్చ తెలుగులో కాదు తెలుగు భాషలో టూ కైండ్స్ ఆఫ్ అవధానం, తెలుగు అవధానంలో వారి కొప్పరపు ప్రసాద కొప్పరపు వెంకట్రాయ గారి కవులు, కొప్పరపు కవులు విగ్రహాలు విశాఖ రామకృష్ణ బీచ్లో ఉంటాయి. కొప్పరపు వారి గురించి తెలియని తెలుగు భాషా పండితులు ఎవరు ఉన్నారు? తెలుగు కళాసమితి కానీ, సాయి దత్తపీఠం కానీ, న్యూజెర్సీ తెలుగు అసోసియేషన్ కానీ, వాళ్ళందరూ తెలుగు భాష గౌరవించాలంటే ఆ కొప్పరపు కవుల్ని, ప్రసాదరాయ గారు, డాక్టర్ ప్రసాదరాయ కడపతి గారిని అవధానం చేసే ప్రతి పండితులు గరికపాటి నరసింహారావు గారు ఈ ఒరవడిలో ఈ పద్ధతిలో ఉన్న ఆ కొప్పరపు వంశం నుంచి వచ్చి ఆ వంశ ప్రతిష్టకి ఒక మారుపేరుగా నిలబడి 6 నెలల పాటు అవిరామంగా విశ్రాంతి లేకుండా రఘు శర్మ శంకర మంచికి కుడి భుజం ఎడమ భుజం రెండూ ఆయనే, ఇంకెవ్వరూ చేయలేదు. ఆయన వచ్చిన తర్వాత డైరెక్టర్లుగా నేను 6 నెలలు సెలవే తీసుకున్నాను, హ్యాపీగా నా పనులన్నీ చేసుకుంటున్నాను. మళ్ళీ ఆయన వెళ్తున్నారంటే డబ్ డబ్ అంటుంది, ఆయన ఉండాలి, రావాలి, తొందరగా మళ్ళీ మళ్ళీ రావాలి. సాయుధ పీఠంలో ఆయన వారి సేవలతోటి సాయుధ పీఠం ఇంకా దినదినాభివృద్ధి చెందాలి. చాలా సంతోషం శర్మ గారు, మీరు ఉంటాం మిమ్మల్ని విడిచిపెట్టడం కూడా అది తలుచుకుంటేనే బాధాకరంగా ఉంది, కానీ తప్పదు. అమెరికాలో లా ఇమిగ్రేషన్ రూల్స్ ఉపేంద్ర గారు చక్కగా చూసి ఆయన తప్పకుండా వారికి మళ్ళీ వచ్చే సహకారం వారికి అర్పించుకోవడం అందించి
తప్పకుండా ఇక్కడికి తీసుకొస్తారని ఆశిస్తూ రవిశర్మ గారిని మళ్ళీ శర్మ గారిని మనకి వారి సేవల్ని మనకి మన గాయకత్వ పీఠంలో మళ్ళీ కంటిన్యూ అయ్యేలాగా చేస్తారని ఆశిస్తూ అందరినీ ఒక్కసారిగా మీ చేతులు ఎలా ఉన్నా కూడా ఒక్కసారిగా శర్మ గారికి గట్టిగా తప్పకుండా కొడితే చాలా సంతోషం. శర్మ గారు రేణుకు గారు పొద్దున ఉదయం 6:30-7 లేచి 8 వచ్చి రాత్రి 9 వెళ్తారు. శర్మ గారు 7:30 వస్తారు, 7:30 9:30 వెళ్తారు. ఎలా సాధ్యం అవుతుందో ఆ దంపతులు ఇద్దరికే తెలియాలి సార్. మెనీ మెనీ థ్యాంక్స్ టు యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని ఏడవడం కష్టమండి, మీరుంటే చాలా సంతోషం. హ్యాపీ హ్యాపీ శర్మ గారు, హ్యాపీ హ్యాపీ రేణుక గారు. మే గాడ్ బ్లెస్ యూ, మే బాబా బ్లెస్ యూ, మే బాబా బ్లెస్ యూ. బిందు రావాలమ్మ. ఎస్కేపీ అమ్మ మీ అందరితో కూడా ఫోటో తీస్తాం అండి. ఎక్కడ హరీష్ శంకర్ గారు? ఎక్కడ జమలో సాయినాథ్ మహారాజ్కి మన భూపేంద్ర గారు, బిందు మహారాజ్ గారు గీస్తున్నారు. అలాగే దామ గారు ప్లీజ్ వేణికి, మధువన్న గారు, సోమా గారు, మీరు సుధాకర్ బాలారి, రోజా గారు, సుధాకర్ బాలారి ఇస్తున్నారు. శరత్ మేడ గారు, హరీష్ గారు, ఇంకా రాజా గారికి ఉన్నా సురేష్ గారు వెళ్ళి మన విలాస్ రెడ్డి తెలుగు అన్నారీ మన స్వాతి అండి శ్రీ గారికి, గంగా ముఖోలి గారికి, అలాగే అయ్యా మా వాలంటీర్స్ని ఎస్డి ఫ్యామిలీని దయచేసి ఫ్లవర్స్ ఇవ్వమని రిక్వెస్ట్ రండి. అన్నగారు, ఉపేంద్ర గారు, మీతో స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే పెద్దవాళ్ళందరితో మాకు ఒక గ్రూప్ ఫోటో లాగా ఉంటుంది. దయచేసి హరీష్ శంకర్ గారు, అలాగే టీ పాస్ నుంచి సుధాకర్ ఉపాల్ గారు, ఎన్జేటీఏ నుంచి మంజు భార్గవ గారు అండ్ రేణి గారు ప్లీజ్, అండ్ వీళ్ళందరూ టీ పాస్ అండి. బిందు స్వాతి గారు ఎన్జేటి, అది కాకుండా స్కూల్ తరఫు నుంచి ప్లస్ టెంపుల్ తరఫు నుంచి మా శ్రీ అట్లు గారు, వారు కూడా ఫ్రెండ్ గారు కూడా రావాలి. అలాగే మా తమ్ముడు అరుణ్, అరుణయ్యం గారు, అలాగే తెలుగు అన్నారై మా విలాస్ రెడ్డి, మనబడి మా శరత్ వేట గారు, దయచేసి రఘుర్భాయ్ ప్లీజ్ అయ్యే శేఖర్ వెంపరాల గారి ఫ్యామిలీ దయచేసి ఒకసారి రమ్మని రిక్వెస్ట్. అలాగే మా గంగా ముఖోలి గారు దయచేసి రమ్మని రిక్వెస్ట్. దయచేసి 5 డిన్నర్ తీసుకొని డిన్నర్ చేస్తూ చక్కటి పాటలు అందిస్తుంది. దానికంటే ముందు పెద్దలు ఎంతమంది వచ్చారు వాళ్ళందరూ కూడా ఒకసారి ఇక్కడికి పిలవాలని మా ఉద్దేశం. అందుకంటే ముందు సాయిదత్త పీఠం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఒకసారి వస్తే మనం పెద్దలందరిని పిలిచి సన్మానించుకుందాం. అయ్యా అందరండి, దయచేసి ఉపేంద్ర గారు ఇక్కడే ఉన్నారు, వెంకట గారు, మధువన్న గారు, దాము గారు, సురేష్ గారు, శారదమ్మ, దీక్షితులు, గవర్నర్ గరుడ, గరుడ రాణిమాత,
రోజా లక్ష్మీరాణి గారు దయచేసి ఓకే మీరందరూ ఇక మనం వచ్చిన వాళ్ళకి దయచేసి చూడండి పూల కొడలు. Thank you so much. Tomorrow you have to work, but still you stay late on a Sunday evening. I really, really appreciate it. Yeah, thank you. So next we're going to invite Prakar Ghosh, and he wanted to sing also in front of Harish Shankar Garu. Please join us.